అందరికీ మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ ఫోటో వాట్సాప్ స్టాటస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను చాలా బాగుంటుంది చూడటానికి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు నచ్చినన్ని ఫొటోస్ పెట్టుకొని ఒక మంచి లిరిక్స్ పెట్టుకొని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఫస్ట్ అయితే క్రియేట్ చేసిన డెమోని చూపిస్తాను ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే ప్లే చేశాను అయితే లిరిక్స్ అయితే సౌండ్ వినిపించలేదు కాపీరైట్ ఇష్యూ వల్ల సో ఈ లిరిక్స్ ఈ టెంప్లెట్ నేను వాడిన పీఎన్జి ఫైల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి టెంప్లెట్ ఫైల్స్తో పాటు కైన్ మాస్టర్ ప్రొవెషన్ కూడా ఉంటుంది అదే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి నేనైతే డైరెక్ట్గా డౌన్లోడ్ లింక్స్ అయితే ఇవ్వకూడదు కాపీరైట్ స్ట్రైక్ అయితే వచ్చింది సో కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని దాన్ని అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లోంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఆ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ ఫైల్స్తో పాటు కైన్ మాస్టర్ ప్రొవెషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి డెమో అయితే చూపించాను ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ లిరిక్స్ వద్దు మీకు నచ్చిన లిరిక్స్ కావాలనుకుంటే నేను మూడు వీడియోలు చేశాను డిస్క్రిప్షన్లో పెట్టాను మూడు వీడియో లింక్స్ ఏంటంటే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ యూట్యూబ్లోంచి ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని ఇంతకుముందు లిరికల్ వీడియోలో చెప్పాను రెండోది మీ ఓన్గా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఎలా రాసుకుంటారని చెప్పాను మూడవది ఫోటో పైన లిరిక్స్ ఎలా రాసుకుంటారని చెప్పాను ఆ వీడియో మూడు వీడియోలు చూడకపోతే లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఇప్పుడైతే డెమో చూపించాను ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను కైన మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ప్లస్ పైన టచ్ చేయండి మూడు ఎక్స్పర్ట్ ట్రేషియల్ అడుగుతుంది వన్ ఇస్టు వన్ సెలెక్ట్ చేసుకోండి ఇట్లా ఎంటీగా వస్తుంది మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో కొన్ని ఫొటోస్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్గా కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ ఓకేనా మీకు నచ్చిన అన్ని ఫోటోస్ డౌన్లోడ్ పెట్టుకోండి నేను ఎగ్జాంపుల్గా చూపించాలి కాబట్టి ఒక మూడు ఫోటోస్ అయితే పెట్టాను మీరైతే మీకు అన్ని ఫొటోస్ పెట్టుకొని మీరు ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఓకేనా ఫోటో పైన ట్యాప్ చేయండి కత్తెర పక్కన క్రాప్ సింబల్ వస్తుంది టూ ఫింగర్స్ పెట్టి ఫోటోని కరెక్ట్గా మిడిల్లోకి మూవ్ చేసి ఈజీ కోల్డ్ బటన్ పైన టిక్ మార్క్ మళ్ళీ ఇంకొక ఫోటో కత్తిర పక్కన క్రాప్ సింబల్ ఈ ఫోటోని కూడా కరెక్ట్గా మిడిల్లోకి కోల్డ్ బటన్ పైన టిక్ మార్క్ ఇంకొక ఫోటో కత్తిర పక్కన క్రాప్ సింబల్ ఇలా కరెక్ట్గా మిడిల్లోకి మూవ్ చేసుకోవడం ఇలా చేసుకొని ఈజికల్డ్ బటన్ పైన టిక్ మార్క్ ఒకవేళ కలర్స్ ఏమైనా తక్కువైతే ఫోటో పైన ట్యాప్ చేయడం కలర్ అడ్జస్ట్మెంట్లో కావటం ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కలర్స్ శాచురేషన్స్ ఇంకా అది మీ ఫోటో మీద బేస్ అయి ఉంటుంది ఇప్పుడు వీటికి యానిమేషన్ పెట్టుకోవాలి దానికోసం ఏం చేస్తారంటే ఫోటోకి ఫోటోకి మధ్యలో బాక్స్ ఉంటుంది మీరు లేటెస్ట్ వెర్షన్ వాడుతుంటే ప్లస్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి ఇక్కడ మీకు ట్రాన్సేషన్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి ఇలా లాస్ట్కి వెళ్ళండి ఇందులో మీకు గెట్ మూర్ అని ఉంటుంది దీనిపైన ట్యాప్ చేస్తే మీకు ఒక స్టోర్ అయితే లోడ్ అయిపోతుంది ఈ స్టోర్లో మీకు ఇక్కడ యాక్షన్ అని ఉంటుంది దీన్ని టచ్ చేయండి దీన్ని టచ్ చేసి ఇలా కిందకి వచ్చేయండి ఇక్కడికి వచ్చేస్తే మీకు ఇక్కడ చూడండి రిజిస్ట్రస్ యాక్షన్ అని ఉంటుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా దీన్ని ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్కి వెళ్ళిపోండి బ్యాక్కి వెళ్ళిపోండి ఇది మీకు ఇక్కడ లిస్ట్లోకి వచ్చేసింది చూడండి ఇక్కడికి వచ్చేసి వచ్చేసింది ఇక్కడికి ఫస్ట్ దానిపైన సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ స్పీడ్ కంట్రోల్ ఉంటుంది దీన్ని జీరో పాయింట్ వన్ పెట్టండి వన్ పాయింట్ జీరో పెట్టండి లేకపోతే ఇట్లా వన్ పాయింట్ జీరో పెట్టండి పైన టిక్ మార్క్ మళ్ళీ రెండో బాక్స్ మళ్ళీ సేమ్ ఆ యానిమేషన్ ఎక్కడికైతే డౌన్లోడ్ అయిందో ఇన్స్టాల్ అయిందో సో దానిపైన సెలెక్ట్ చేసుకోవడం ఇలా సెలెక్ట్ చేసుకోవడం రెండో దానికి రెండో పెట్టుకోవడం దీన్ని కూడా స్పీడ్ కంట్రోల్ వన్ పాయింట్ జీరో పెట్టడం పైన టిక్ మార్క్ ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అయితే పెట్టుకుంటారో అన్ని ఫొటోస్కి కూడా సో ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి ఓకే నేను ఇలా సెట్ చేసుకొని లాస్ట్ ఫోటో సైజు ఫస్ట్ ఫోటో సైజు తగ్గించుకోండి తగ్గించుకొని షేర్ పైన టచ్ చేయండి ఇక్కడ మనకి షేర్ సింబల్ ఉంటుంది కదా దీన్ని టచ్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీ ఎంపీఎస్ పెట్టి బిట్ ఎట్ ఫోర్ ఎంబీపీఎస్ పెట్టి సేవ్ చేయండి నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా మీరైతే ఈ ఫోటో వీడియో సేవ్ అయితే వరకు వెయిట్ చేసి సేవ్ అయిపోయిన తర్వాత బ్యాగ్ వెళ్ళిపోండి బ్యాగ్కి వెళ్ళిపోండి ప్లస్ పైన ట్యాప్ చేసి సిక్స్టీన్ ఇంటూ నైన్ సెలెక్ట్ చేసుకోండి ఎంటీగా వస్తుంది మీడియా పైన ట్యాప్ చేయండి ఇప్పుడు మీరు టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ ఓకేనా తర్వాత కట్ చేసుకుందాం ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మీరందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని నేను అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ వీడియోలో అయితే వీలైతే మీ ఫ్రెండ్స్తో ఒకరికి షేర్ చేసుకుంటే మీకు ఈ నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అని నైస్ అని అని ఇప్పుడు ఫస్ట్కి రండి లేయర్ ట్యాప్ చేసి మీడియా ట్యాప్ చేసి ఇక్కడ ఇప్పుడు ఫోటోలు వీడియో ఎక్కడికైతే సేవ్ చేసుకున్నారో ఆ ఫోటోల వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా చివరి పట్టుకొని పెద్దగా లాగండి ఈ యొక్క బాక్స్ నిండే వరకు ఇలా లాగేసి కిందకు వచ్చేయండి ఇందులో మీకు బ్లెండింగ్గా ఉంటుంది దీనిపైన ట్యాప్ చేసి స్క్రీన్ ఉంటుంది దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్ ఓకేనా ఇప్పుడు వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి ఈ విధంగా వస్తుంది సో ఇలా ఫొటోస్ అయితే మారుతూ ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోలు వీడియో లాస్ట్కి వెళ్ళిపోయి పైన టెంప్లెట్ పైన ట్యాప్ చేసి కత్తెర్ పైన సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ఆ ప్లే హెడ్ అని ఉంటుంది దీన్ని టచ్ చేసి కట్ చేయండి ఫోటోలు ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు వస్తుంది ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఈ ఫోటో యానిమేషన్తో ఇలా ఉంటుంది ఇప్పుడు లిరిక్స్ పెట్టుకుందాం ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియా ట్యాప్ చేసి లిరిక్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి లాగండి ఇక్కడ క్రాపింగ్ అని ఉంటుంది కొంచెం పైన కింద క్రాప్ చేసి పైన టిక్ మార్క్ ఇప్పుడు ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వచ్చేయండి కిందకు వస్తే మీకు ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది వీటిలో మీకు స్క్రీన్ అని ఉంటుంది ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్ ఈ లిరిక్స్ని తీసుకొచ్చేసి ఇక్కడికి పెట్టేయండి కిందకి ఇక్కడికి పెట్టేసి ఫస్ట్కి రండి లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేయండి మళ్ళీ మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్లోంచి నేను పిక్సెల్ యాబ్లో క్రియేట్ చేశాను కదా బ్యూటిఫుల్ మూమెంట్స్ అని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని రొటేట్ చేయండి ఫస్ట్ ఇలా రొటేట్ చేసి చిన్నగా చేయండి చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి ఇలా ఇక్కడికి పెట్టేసి ఇక్కడికి పెట్టేయండి ఇలా పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఇలా డ్రాక్ చేసేసి ఫస్ట్కి వచ్చేసేయండి ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి ఓకే పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు షేర్ పైన టచ్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీ పేస్ పెట్టి విత్ ఎయిట్ ఫోర్ ఎంబీ పేస్ పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్